శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి భారతీయ సనాతన ధర్మాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి అందించిన భారతీయ సన్యాసి ఈశ్వర ప్రేరిత మహావక్త అయిన స్వామి వివేకానంద ప్రపంచాన్ని జయించింది అమెరికాలో చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలోనే కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొని నాలుగు వందల సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభ అది అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అన్న మహావాక్యంతో భారతదేశ సంస్కృతిలో వేదాంతములో ఉన్న మహోన్నత తత్వాన్ని వారికి తెలియపరిచిన రోజు రానున్న శతాబ్దాల్లో నవ్యప్రపంచ నిర్మాతలలో ప్రముఖునిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే వ్యక్తి ఉనికి తెలుసుకొన్నది ఆ రోజే అదే పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీ ఇప్పటికి సరిగ్గా నూట ముప్పై సంవత్సరాలు ఆ విశ్వవిఖ్యాత వివేకానందుడు చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను మరొకసారి గుర్తు చేసుకుందాం స్వామి వివేకానంద శాశ్వత సత్యాలే పునాదిగా వెలసిన సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని ఈ విధంగా తెలియచేశారు సహనాన్ని సర్వమత సత్యాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాక సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం అంటూ వినిర్మల మనోభావాలతో విశాల దృష్టితో చేసిన స్వామీజీ ప్రసంగం పాశ్చాత్యుల హృదయాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని వేరే చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈ సర్వమత మహాసభ వారి మతాభిమానాన్ని గొప్పతనాన్ని ఇతర మతానుయాయులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది భారతదేశంలో అన్ని మతాలు కలసిమెలిసి ఉన్నాయి ఎన్నో సంవత్సరాల క్రితం వివిధ దేశాల నుండి పరపీడితులై శరణాగతులై వచ్చిన వివిధ మతానుయాయులకు భారతదేశంలో రక్షణ ఆశ్చర్యం కల్పించడమే కాక వారు ఇప్పటికీ ఆదరింపబడుతున్నారు అదే భారతదేశ ఔన్నత్యం సనాతన ధర్మ వైశిష్ట్యం ఏకం సత్ విప్ర బహుధావదంతి ఉన్నది ఒక్కటే ఋషులు వేర్వేరుగా నిర్వచిస్తున్నారు అన్న ఋగ్వేద వాక్యాన్ని సనాతన ధర్మం విశ్వసిస్తుంది సర్వమతాలు ఒకే భగవంతుడి గురించి ప్రస్తావిస్తున్నాయి వివిధ ప్రాంతాల్లో పుట్టిన నదులు వక్రంగా ప్రవహించినా నేరుగా ప్రవహించినా చివరకు అవి చేరేది సముద్రానికే అన్నట్లు వివిధ ఆరాధనా మార్గాలు చివరికి చేరేవి ఆ భగవంతునికే అన్న గీతావాక్యాన్ని గుర్తుచేశారు స్వామీజీ ఒక మతస్థుడు వేరొక మతస్థుడిగా మారవలసిన పనిలేదని సనాతనధర్మం చెబుతోంది మతం వంటే ఆచరణాత్మక జీవనం సద్గుణాలతో విరాజిల్లే మానవత్వము అనుభూతి కాని మతాల పేరిట పెంచుకోవాల్సింది శత్రుత్వం కాదు శాంతియుత సమన్వయం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన తమ ప్రసంగాన్ని ముగిస్తూ స్వమత దురభిమానం శాఖాభిమానం ద్వారా పుట్టిన మూర్ఖత్వం ఈ భూమిని దౌర్జన్యం చేశాయి ఈ మహాసభ గౌరవార్థం ఈ ఉదయం మృగించిన గంట స్వమత దురభిమానానికి పరమత ద్వేషానికి ఒక శాంతి పాఠం చెప్పాలి అని ఉద్ఘాటించారు రెండు వేల ఒకటి అదే సెప్టెంబర్ పదకొండున వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ బాంబు దాడికి గురైనప్పుడు ప్రపంచం యావత్తూ స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించిన పై మాటల్ని గుర్తు చేసుకోక తప్పలేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దురభిమానం శాఖాభిమానాలను విడనాడి శాంతి కాముకులై జీవించాలి కావలసింది ఐక్యత కాని ధ్వంసం కాదు బావిలో కపల తన భావి కంటే పెద్దది ఏదీ లేదన్నట్లు ఒక వ్యక్తి లేక మతాభిమాని తన మతమే గొప్పదని ఇతర మతాలు ఎందుకు పనికిరావన్న భావనను విడనాడి విశాల దృక్పథంతో వ్యవహరించాలి మత దురభిమానం అన్ని రకాల వైషమ్యాలకు నాంది పలుకుతుంది ఈ మత దురభిమానం గల వ్యక్తి రోబోలాగా జంతువులాగా వ్యవహరిస్తాడు తీవ్రవాదానికి ఇంధనంగా పనిచేసేది ఈ మత దురభిమానమే ఎప్పుడైతే మతం పట్ల ఆధ్యాత్మికత పట్ల సరైన అవగాహన లోపిస్తుందో అప్పుడే ఈ తీవ్రవాదం ఉద్భవిస్తుంది నిజమైన ఆధ్యాత్మికత అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని సర్వజీవుల్లోనూ దర్శించగలగడమే అప్పుడే అందరినీ సమానంగా ప్రేమించగలం సమస్త మానవాళి ఈ నియమాన్ని ఆచరించకపోతే ఆనాడు రెండువేల ఒకటిలో జరిగిన సంఘటనకు ఇప్పటికీ పరిష్కార మార్గం దొరకనట్లే కావలసింది ధ్వంసం కాదు ఐక్యత అన్న స్వామి వివేకానందుల ఉద్ఘాటన సర్వదా ఆచరణీయం సర్వం ఖల్విదం బ్రహ్మ విశ్వమంతా ఆయనతోనే నిండి ఉంది మానవాళికి సనాతన ఋషులు అందించిన సత్యం ఇదే మనము అమృతస్యపుత్రులం ఆత్మస్వరూపను అని వేదాలు వచిస్తున్నాయి వేదాంత తత్వవేత్తలందరూ ఆత్మ సర్వజ్ఞమని సమస్త శక్తులు అందులోనే ఉన్నాయని ప్రబోధిస్తున్నారు అందుచేత మానవుడు అలవర్చుకోవలసిన నూతన చైతన్య దృక్పథాన్ని గురించి స్వామీజీ ఇలా చెప్పారు ప్రపంచంలో జీవిస్తున్న దేవతలు మీరు పాపులా కాదు కాదు మనిషి పాపి అజ్ఞాని గతి వాడిని బోధిస్తున్న సందేశాలకు చరమగీతం పాడాలి ప్రతి మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తం చేస్తే చాలు ఒక హిందువు క్రైస్తవుడు కానక్కర్లేదు ఒక ముస్లిం హిందువుగా మారనవసరమూ లేదు మనిషిలో ఉన్న దివ్యత్వం గురించి పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ దేవాలయాల్లోనూ చర్చి మసీదుల్లోనూ బోధించాలి అప్పుడే మానవజాతి మహోన్నత స్థాయిని తిరిగి పొందగలదు ఎప్పుడైతే సాటి మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తిస్తామో అప్పుడే మతం పేరిట జరిగే సమస్త అరాచకాలకు విధ్వంసాలకు స్వస్తి చెప్పగలుగుతాం రండి స్వామి వివేకానందుల సందేశాన్ని ఆచరించి హిందువు క్రైస్తవుడు ముస్లిం మనమందరము చేయి చేయి కలిపి జాతి వర్ణ మతముల మధ్య వాద వివాదములను నశింపచేద్దాం అలా చేసిన నాడు స్వామి వివేకానంద చేసిన చికాగో ప్రసంగం ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయమే జై వివేకానంద జై జై వివేకానంద